ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి, రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది, ఎయిటర్ని మీట్ అవ్వండి. ఎక్కడ ఉంటారు? గుంటూరు అరండాలపేటలో. పని మీద వెళ్ళారు, రెండు రోజుల తర్వాత వస్తారు. రాళ్ళబండి. అలాగే నా సమాధానం చెప్పేది. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకుని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని డాడీ? మీ గురించే చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా. ఏ, ఎవడా ప్రూఫ్ తెచ్చింది? తొందర రమ్మను వాడిని ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తెలుగు కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశానో చెప్పమ్మా. నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటయ్యేది? పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా? మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను తీసుకోవాలా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్, నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం, అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాలిది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. మీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే.